బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఆరోగ్యకరమైన జీవనం గడపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం పేరుతో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారని విశాఖపట్నం జిల్లా పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్రాజు తెలియజేశారు. జిల్లాలో పెందుర్తి అంగన్వాడీ ప్రాజెక్టు కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా పిల్లలు మంచి పౌష్టికాహారం తింటే ఆరోగ్యకరమైన జీవనం లభిస్తుందని అన్నారు. అయినా సరే రెగ్యులర్ గా మనం చూస్తున్నాం, ఇప్పుడులా కాకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు అన్ని బలంగా ఉంటేనే అన్ని రకాలుగా కూడా వాళ్ళు సైకలాజికల్ గా కానీ హెల్త్ పరంగా కానీ వాళ్ళు స్ట్రాంగ్ గా తయారవ్వగలరు అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో, అంటే అన్ని కూడా బాగా పౌష్టికాహారం ఇచ్చేటువంటి అన్ని రకాల సరుకులు కూడా ఇవాళ అందించేటువంటి కార్యక్రమం. ఇవాళ నిజంగా నీతి ఆయోగ్ వారు కూడా ఈరోజు ఉదయాన్నే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కటి కార్యక్రమం చేస్తుందని వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అంటేనే మన అందరం కూడా ఆలోచన చేయాలి. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు జరుగుతుందిలే, ఇప్పుడు మనం ఎవరు కూడా మనల్ని అడగలేదు కదా. అనేటువంటి పిల్లలు, నెలల పిల్లలు, ఇంకా 4-5 సంవత్సరాల లోపు పిల్లలు, వీరికి 4 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఓటు హక్కు రాదు. అయినా సరే రెగ్యులర్గా మనం చూస్తున్నాం, ఇప్పుడులా కాకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు అన్ని బలంగా ఉంటేనే అన్ని రకాలుగా కూడా వాళ్ళు సైకలాజికల్ గా కానీ హెల్త్ పరంగా కానీ వాళ్ళు స్ట్రాంగ్ గా తయారవ్వగలరు అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఆయన